ఏంటే గొంతు చించుకుని పిలుస్తుంటే బయట చేస్తున్నావు నువ్వు? మార్కెట్లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నానే కదా నీ అభిప్రాయం? ఏమండి, ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం? కుక్కలు తాగినప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో తప్పునానా, అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాల లోడ్ పేపర్ లోడ్ నచ్చకపోయినా తీసేయచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. ఏంటండి ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేర్కోండి నచ్చలేదని చెప్తున్నట్టుగా? అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి. అంటే నేరుగానే చెప్తున్నావు అన్నమాట, నీకు మధ్య నోరు పెగులుతుంది, మొగుడంటే లెక్కలేంతన ఏర్పడింది. మొగుడు మొగుడంటే ఎలా ఉండాలో ఆ ఎదురింటి కుర్రాడిని చూసి కొంచెం నేర్చుకోండి. ఏంటి, ఆ ఎదురింటి కుర్రాడిని చూసి మొగుడు ఎలా ఉండాలో నేను నేర్చుకోవాలా? ఎంత మాట అన్నావే, ఇంకెందుకు నాకీ బతుకు? ఎక్కడికండి? ఇంత మాట అన్నాక ఏ మొగుడైనా ఎక్కడికెళ్తాడే? బార్కి. మీరు మారండి. ఎందుకు మారాలే? ఎందుకు మారాలి? నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా, ముంతాజ్ లాగా మిడ్డీలు వేయమన్నానా, కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి అగర్వాల్ లాగా హారేసుకోమని చెప్పానా? అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే? వాడెవన్నో చూసి హృతిక్ రోషన్ లాగా బాడీ పెంచండి, రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకేమా మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు? బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా? అక్కర్లేదు, వెళ్తానా. కర్మ. మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్ట పగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా? మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతిలో మనం అవమానం పొందాం కాబట్టి. మామూలు అవమానం కాదు, యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్యరాయ్ చేతుల్లో చీకొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ముందు మందు కొడదాం, తర్వాత వాణ్ణి కొడదాం. వాడు కొట్టించుకోకపోతే వాణ్ణి కిడ్నాప్ చేసి మరీ కొడదాం. కిడ్నాప్? నాకు చేత కదా. ఏది చేత కాదు, ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది. అంతేనట. నేకడిగేస్తే తల తలలాడేనండి, నే తుడిచేస్తే మిలమిల మెరిసేనండి, నే విసిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. వీడైనా చందు అంటే అవునల్డు తలతల్లాడే నలుపుకి మిలమిల మెరిసే మెరుపుకి చందు వాషింగ్ సర్వీసెస్. ఏం చేస్తున్నాడురా? పెళ్ళాం స్కూటీ తుడుచుకుంటున్నాడు. లేదు, దేనికి? స్కూటీలు కడిగి పెళ్ళాం నైటీలు తిగి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి. అందులో తప్పే ఉంది. చూసావమ్మా ఎంత మాటనిస్తాడు. అవును, ఇలాంటి వాడు ఒక్కడి రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మొగుడిని కబడ్డీ ఆడారు. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు, ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం వీడిని హైజాక్ చేస్తున్నాం. కరెక్ట్. హలో, ఫ్లైట్ని హైజాక్ చేస్తారు, మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు. వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే, వీడిని కిడ్నాప్ చేయాల్సిందే. కుదరదు, నేను వంట చేయాలి. అబ్బా, ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే ఉంది. అబ్బా, ఏంటి కర్చీఫ్ లో ఉన్న మత్తు మందు పెట్టా సడన్ గా పడిపోయాడు? 6 నెలల నుంచి ఉతకలేదు. నేను ఎక్కడున్నాను? నన్ను కిడ్నాప్ చేసిన లేరి మహానుభావా? పిచ్చివాడు, నేను శ్రీకృష్ణుడు. నేను అర్జునుడిని. నాతో మీకు పనేంటి? ఎందుకు తీసుకొచ్చారు? నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి. సరిగ్గా విను. నేను విన్నా. వీడికి ఇలా చెప్తే వినడలుడు, ఏ చేయమంటావా? ఆగు అర్జున, రీసెంట్ గా మ్యారేజ్ అయింది, తగలరాని చోట తగిలితే ప్రాబ్లం. అయితే ఓకే. చూడు మూర్ఖ, భార్య అంటే ఎవరు? బంతి. భర్త అంటే ఎవరు? బ్యాట్. బ్యాట్ ఎప్పుడు బంతిని కొడుతుంది, అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి. ఇది చాలా అన్యాయం. అన్యాయం అంటే సరిపోద్దా? మేక మటన్ అవుద్దా, కోడి చికెన్ అవుద్దా? ఆహా అర్జున, నీ లాజిక్ సూపర్. అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను. పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం 3 సార్లైనా ఇరగ కొట్టాలి. మన మాట వినే వరకు కొడుతూనే ఉండాలి. మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటుచ్చుకుని డొక్కలో పొడుస్తాను. చూడు,
అంత టెన్షన్ పడకు. టెన్షన్ పడాల్సింది వాడు, వాడి పెళ్ళం ఎప్పుడు వస్తుందో చూడు. అదిగో వచ్చేసింది. ఏంటి? ఓకే. ఆగే. టైం ఎంతైంది? ఏ, మీ టైం పనిచేయట్లేదా? నా టైం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలేరు? 5 గంటలకి. మరి 6 గంటలకు ఏం చేస్తున్నాడు? ఎక్స్ట్రా వర్క్ ఉందండి. అయ్యబాబోయ్, ఆఫీస్ లోనా ఆఫీసర్ తోనా? అదేంటండి, ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు. అదేంటోనండి, నిజం మాట్లాడితే కొత్తగాను వింతగాను ఉంటుంది. చెప్పు, ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు? మొగుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకో. అమ్మో మన పెళ్ళాలి. ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి. 5 గంటలకు ఆఫీస్ వదిలితే 5:05కి ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి. మొగుడంటే భయం లేకుండా తాస్తున్నావు. ఆ విధంగా జరిగిందనమాట. థమ్స్అప్ కావాలంట. ఓకే, థమ్స్అప్ కాదు. అక్క రండి కూర్చోండి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, మాకంతా తెలుసు. ఏంటో అక్క, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, సడన్ గా ఇలా మారిపోయాడు. ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా ఉంటాడు, టీలో పాలు ఎందుకేసా ఉంటాడు, చీటికి మటికి ఇలా తిడుతూనే ఉన్నాడు. అప్పుడే ఏమైందమ్మా? రేపో మాపో నీ మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు, తలుపు తీసి ఉంచితే సంతాడు, వేసిన పెగ్గు దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేసావే అంటాడు. మూడును బట్టి మాట్లాడతాడమ్మా. ఏంటక్క నువ్వు చెప్పేది? మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది. అయినా ఆయిల్లో ఇంత సడన్ గా మార్పు ఎలా వచ్చింది? దానికి కారణం మా మొగుళ్ళేనమ్మా. మీ మొగుళ్ళా? దొంగ సచినుడు, చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు. ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది. అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాళ్ళు తిట్టినా కొట్టినా మన పడుండాలా? పదు కదమ్మా, నాటి త్రేతాయుగం నుంచి నేటి బ్రాతీయుగం వరకు ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను. పల్లవి, విడాకులంటే తమలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోటానికి? మన కర్మ ఇంతే అనుకుని బతకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమీ లేదమ్మా. అది కరెక్ట్ కాదు, వీళ్ళని ఊరికే వదలకూడదు. ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసికట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధిచ్చేలా చేయాలి. అయ్యవా, నీ మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా పొట్టోడికి బుర్ర ఉంటేగా బుద్ధి రావడానికి. అయితే ఈ సమస్యని నాకు వదిలేయండి. మూడో గ్లాసు జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గుర్రు, మీరిద్దరూ ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పబోయి ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు? చెప్పటం కాదు బ్రదర్, అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లడు నీ కొడుకా? అయిపోయా. ఈ పిల్లడు నీ కొడుకా అని అడుగుతున్నావు? నీ డౌట్ ఎందుకు వచ్చింది? సావిత్రి వస్త్రా వస్త్రా. ఏ సావిత్రి, వచ్చేసాడు. సావిత్రి నువ్వు రావే. పిలిచారండి. పిలవపోతే రావా? పిలవపోతే రావా? ఏ తమ్ముడు చెప్పు, ఇదేంటి? చిప్స్. ఇదేంటి? మిక్చరు. ఇదేంటి? సోడా గురు. ఇది సోడా, ఇది మిక్చర్, ఇది చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు. మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటే అది నీకు డౌట్ కదా? ఉద్దేశం నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నీకు డౌట్ వచ్చాడు కదా? మన కొడుకండి. మన కొడుకేనా? మన కొడుకైతే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పు. ఈడవడు మన కొడుకేనండి. తల్లి నువ్వేనే, తండ్రి నేనా కాదు అది చెప్పు. అయ్యో, ఇదేంటి ఇలా అడుగుతున్నావు?
డౌట్ అడిగింది నువ్వే కదా, ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ? నువ్వేంటావు ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా? ఇక్కడ ఎవడిళ్లలో మూడు పిల్లలు కొట్టుకోరే, చంపేస్తారా? చంపేస్తారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వరకు పరదే, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడ దాక్కున్నావు నువ్వు? చంపేస్తాను నా బిడ్డకి తండ్రిని నేనా కాదా? నా బిడ్డకి తండ్రి ఎవడు? ఏయ్ ఏంట్రా తలుపులేసుకున్నారు? ఆ మన దెబ్బండి అంతే. ఏ అమ్మ ఇంకోనా నువ్వు చెప్ప ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేను అనుకున్నావా?